అయిపోయింది, అంతా అయిపోయింది. చంద్రబాబును కంట్రోల్ చేద్దామని జీవో ఇస్తే ఇప్పుడు నటుడు బాలయ్యకు కూడా ఆ ఎఫెక్ట్ తగిలింది. ఇప్పుడు తాజాగా ఏపీ సర్కార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అనుమతిని నిరాకరించినట్లు, కీలకమైన ఉత్తర్వులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య, చిరంజీవి సినిమాలకు కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో షాక్ తగులుతోంది. అయితే నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. ఇందులో వీరసింహారెడ్డి సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతుండగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని రేపు ఒంగోలులో నిర్వహిస్తామని ఆ సినిమా వర్గాలు తెలిపాయి. ఒంగోలులో జరగవలసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు హైదరాబాద్కి మార్చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నందమూరి అభిమానులు చాలా తీవ్రమైన నిరాశకు గురవుతున్నట్లుగా సమాచారం. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్ను ఒంగోలులో జరగడం వల్ల అక్కడికి అత్యధిక జనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉందని గుర్తించిన పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చిరంజీవి సినిమాకు కూడా జనవరి 8వ తేదీన వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. కానీ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ కాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సినిమా విడుదలకు ముందే చిరంజీవి బాలయ్యలకు ఇదొక గట్టి షాక్ తగిలిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి అసలు విషయాన్ని చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.